ఆదుకోవాలి రాజధానికి పరిష్కరించాలి రాజధాని భూములు ఇచ్చిన రైతు సమస్యలు వెళ్తనే పరిష్కరించాలి రాజధాని భూములు ఇచ్చిన రైతు సమస్యలు వెళ్తనే పరిష్కరించాలి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు సమస్యలు వెళ్తనే పరిష్కరించాలి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతు సమస్యలు వెళ్తనే వద్దు మూడు రాజధానులు వద్దు ప్రకటించాలి అమరావతిని రాజధానిగా వెళ్తనే పరిష్కరించాలి రాజధాని భూములు ఇచ్చిన రైతు సమస్యలు వెళ్తనే పరిష్కరించాలి మూడు రాజధానులు వద్దు మూడు రాజధానులు వద్దు ఆంధ్ర రాష్ట్ర రాజధాని కోసం ల్యాండ్ పుల్లింగ్లో మూడు పంటలు పండేటువంటి భూముల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు గత 64 రోజులుగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించి రాజధాని అమరావతినే అని ప్రకటించకపోవడం చాలా విచారకరం. కనీసం 64 రోజులుగా 29 గ్రామాల రైతులంతా మూకుమ్మడిగా ఆందోళన చేస్తున్నా ఒక్కసారి కాకపోతే ఒక్కసారి ముఖ్యమంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఆంధ్ర రాష్ట్ర అమరావతి అని చెప్పనని గతంలో ప్రకటించిన అన్ని పార్టీలు కూడా దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మరి ఆయన ఎన్నికలకు ముందు కూడా అమరావతే రాజధాని అని చెప్పి లోటస్ పాండ్ నుంచి సొంత ఇంటిని కూడా అమరావతికి మార్చుకొని రాజధాని నగరంలోనే నేను బస చేస్తాను అక్కడే నివాసం ఉంటానని చెప్పి ప్రకటించి ఓట్లు వేసుకొని ప్రజల్ని నమ్మించి మోసం చేసి మరలా ఇప్పుడు మూడు రాజధానులని ప్రాంతాల మధ్య చిచ్చు రేపేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూనుకుంది. అందుకోసమే ఎక్కడ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలే కాదు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఈరోజు మూడు రాజధానులని ఎక్కడ కూడా సమర్థించడం లేదు, ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం లేదు, ఆఖరికి శాసనమండలి అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఆ సెలెక్ట్ కమిటీ 13 జిల్లాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తీసుకొని దాని తర్వాత ప్రజల అభిప్రాయం మేరకు చేస్తామని శాసనమండలి చెప్తే ఆ సెలెక్ట్ కమిటీలో కూడా మరి దాన్ని అప్రూవ్ చేయకుండా మరి దాన్ని దసరాన్ని వెనక్కి పంపుతూ కాలయాపన చేస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతిష్టని మంట కలిపినారు. ఒక రాజధాని ఏర్పాటు చేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో తెలుగు ప్రజలు 13 జిల్లాల ప్రజలు ఉన్నారనే పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. అందుకోసమే మేము ఈ 64 రోజులుగా దీక్ష చేస్తున్నటువంటి రైతులకు ఒక మనోధైర్యాన్ని నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి కోసం అనంతపురం జిల్లా నుంచి రైతులంతా కలిసి 100 మంది దాకా మరి అమరావతి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించేదానికి అదేవిధంగా రాజధాని అమరావతిలో కొనసాగించాలని దాన్ని యథావిధంగా అసెంబ్లీను సచివాలయము అక్కడే ఉండాలని చెప్పననే డిమాండ్తో మేమందరం కూడా అనంతపురం జిల్లా నుంచి పోతున్నాము. అదేవిధంగా 13 జిల్లాల నుంచి కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతుల ఆందోళనకు తెలియజేస్తూ అన్ని ప్రాంతాల నుంచి కూడా రావాలని 13 జిల్లాల్లో ఉన్నటువంటి రైతు లోకానికంతా కూడా పిలిపిస్తూ ఉన్నాము. ఆ విధంగా మన రాజధానిని మనం పరిరక్షించుకోవాలా, అమరావతి రైతులకి న్యాయం చేయాలా, వారు త్యాగంతో వారు నిస్వార్థంగా మరి ల్యాండ్ పుల్లింగ్లో ఎలాంటి పారితోషికం కూడా ప్రభుత్వంతో తీసుకోకుండా 34,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులను నిర్లక్ష్యం చేయడము ఏమాత్రం కూడా సరైనది కాదు. అందుకోసమే అమరావతిలోనే ఈ యొక్క రాజధానిని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రైతు సంఘమునే కాదు రానున్న రోజుల్లో అన్ని పార్టీల అఖిలపక్ష బృందాన్ని కూడా అమరావతికి తీసుకొని పోతాం. అనంతపురం జిల్లా నుంచే కాకుండా 13 జిల్లాల నుంచి కూడా అన్ని పార్టీలని తీసుకొని పోయి అక్కడ సంఘీభావం తెలిపి ప్రజల అభిప్రాయాన్ని మీరు సెలెక్ట్ కమిటీకి రాకుండా చేస్తే ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని ప్రజల మనోగతాల్ని తెలియజేసేదానికి అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలా, విరమించుకొని తక్షణమే అమరావతిని రాజధానిగా ప్రకటించాలా, రైతులు కోరుకున్న విధంగా వారికి ల్యాండ్ పుల్లింగ్లో భూములు ఇచ్చి మిగతా ప్రాంతమంతా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.